హాయ్ అండి, పప్పుచారు. నమస్కారం. మునక్కాయ ఈరోజు పప్పుచారు, మునక్కాయ పప్పుచారు, ములక్కాయ్ పప్పుచారు. పప్పుచారు. ఇగో అల్లం ఉడకబెట్టిన పప్పు, పసుపు, బాయిల్లో ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు, పసుపు, జీలకర్ర ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లది ఆగిపోతాయి ములక్కాయలను అతది తీసుకున్నాము. ఇట్లా పొట్టు తీసిన ములక్కాయలను పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతుంది, ఇలా కలబెట్టుకోవాలి, మాడిపోతుంది. పర్వాలేదు, చక్కగా ఉంది. ఇప్పుడు ఆ తర్వాత ఈ ములక్కాయలని ఇందులో వేసుకోవాలి. ఇంత సైడ్ ఇంత ఫ్రెండ్ సైడ్ ఇలా ములక్కాయలు ఫ్రైలో వేసుకొని అటు ఇటు కలపాలి. ఇలా ములక్కాయ కూడా తీస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. చారు చారు వస్తా. ఆ తర్వాత రెడీ చేసుకున్న చింత పులుసుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఇందులో తగినంత కారం, ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది మాకు. మీకు ఏంటంటే అంత వేసుకోవచ్చు. అలా కారం వేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకొని వాటి ఇంటి కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న చింతపులుసును ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు చింతపులుసు అందులో పోసుకొని మంచిగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఈ విధంగా ములక్కాయ చార్నీ తయారు చేసుకోవాలి. స్పైసీగా చాలా చక్కగా బాగా ములక్కాయలతో పప్పుచారు ఉడుకుతుంది. ఈ విధంగా ములక్కాయ చారుని తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది, చాలా బాగుంది. హాయ్ అండి, ములక్కాయ పప్పుచారు రెడీ. చాలా బాగా తయారు చేసింది మా అమ్మమ్మ. చాలా బాగుంది ములక్కాయ పప్పుచారు. ఇలా మీరు అందరూ కూడా టేస్టీగా తయారు చేసుకోండి. ఎంజాయ్ ములక్కాయ పప్పుచారు.